కర్ణాటక రాష్ట్రంలో షిమగా జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది నర్సాపూర్ గ్రామం. దట్టమైన అడవి మధ్యలో సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని చిన్న గ్రామం ఇది. ఆదివారం గురువారం వచ్చిందంటే చాలు, దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో జనం నర్సాపుర గ్రామానికి వస్తారు. ఈ గ్రామంలో ఓ మూలన చిన్న ఇంట్లో ఉంటాడు ఆయుర్వేద బ్రహ్మ నారాయణమూర్తి. వంశపారంపర్యంగా వస్తున్న వైద్యాన్ని తండ్రి దగ్గర నేర్చుకుని వైద్యం చేస్తున్నాడు ఈ మిరాకిల్ మ్యాన్. కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో ఉన్న మారుమూల కుగ్రామం నర్సీపురం. గురువారం ఆదివారం వచ్చిందంటే చాలు, అడవి మధ్యలో ఉండే చిన్న గ్రామానికి దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో పెద్ద దేవాలయం కానీ లేదంటే మరో పెద్ద ఉత్సవం ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ ఉన్న నారాయణమూర్తి అనే ఒక డాక్టర్ దగ్గర క్యాన్సర్కి ఇతర రోగాలకి మందు తీసుకువెళ్ళడం కోసము వేలాది మంది జనాలు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. క్యాన్సర్కు పూర్తిస్థాయి చికిత్స ఈయన దగ్గర దొరుకుతుంది. అనేక మంది వ్యాధి ముదిరిన స్థితిలో కూడా ఈయనిచ్చిన మందు వాడితే రోగం నయమైందంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ చాలా గత 500 సంవత్సరాల నుంచి మెడిసిన్ ఇస్తున్నారని తెలిసింది. గతంలో మా ఫ్యామిలీకి 10 ఇయర్స్ బ్యాక్ ఒకళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాను. మా ఫ్యామిలీలో ఒకళ్ళకి ఓవేరియస్ క్యాన్సర్ అయితే మెడిసిన్ వాడుతున్నాను 3 మంత్స్ నుంచి. ఓన్లీ ఆయుర్వేదము ప్లస్ హోమియో. ఈయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కనీసం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లైన్ లో నిలబడాలి. ఆదివారం గురువారం మాత్రమే పేషెంట్లను చూస్తారు నారాయణమూర్తి. రోగులు వారి బంధువులు ఓ రోజు ముందే వచ్చి లైన్ లో నిలబడతారు. ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళకి వీళ్ళకి చాలా మందికి క్యాన్సర్ క్యూర్ అయిందంట. అదే బిలీవ్ తోనే వచ్చాను. ఫస్ట్ టైం చాలా మంది పాజిటివ్ ఉంది రెస్పాన్స్, అందుకే వచ్చాను. తగ్గిందంట నెట్ లో కూడా చూసా, చాలా వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తారు. ఆయుర్వేదిక్ అంత బెస్ట్ ఏది లేదు కదా. 20 రోజుల నుంచి 4 రోజుల వరకు మాత్రమే నారాయణమూర్తి రోగులకు మందులిస్తారు. ఆ తర్వాత మళ్లీ 2వ సారి ట్రీట్మెంట్ కోసం వెళ్లాల్సి వస్తుంది. కనీసం 6 నెలలు మందులు వాడితే ఎటువంటి రోగమైనా నయమవుతుందంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. యాక్చువల్ గా హైదరాబాద్ లో మా ఫ్రెండ్ ఒకతను, అతను యంగ్ ఏజ్ లో షుగర్ కు ఎఫెక్ట్ అయ్యాడు. అతను ఇక్కడికి 2 టైమ్స్ వచ్చాడంటే అతను ఇప్పుడు నార్మల్ స్టేజ్ లో ఉన్నాడు, బట్ తీసుకుంటూనే ఉన్నాడు. అతను చెప్పడం వల్ల నాకు ఇక్కడ విషయం తెలిసింది, దాని ద్వారా వచ్చాను ఇక్కడ నేను. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి అనేక మంది పేషెంట్లు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. బ్రిటన్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి తమ రోగాలను నయం చేసుకోవడానికి నారాయణమూర్తి ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం నేను ఇప్పుడు నర్సీపుర గ్రామంలో ఉన్నాను. ఆయుర్వేద బ్రహ్మ క్యాన్సర్ రోగానికి పూర్తిగా చికిత్స చేసే నారాయణమూర్తి గారి ఇంటి వద్ద ఉన్నాను. ఇప్పుడు మీరు నా వెనక ఉన్న క్యూ చూస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఒక్క కర్ణాటక రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర భారతదేశం నుంచి, విదేశాల నుంచి సైతం కూడా ఈ నారాయణమూర్తి డాక్టర్ దగ్గర మందు తీసుకోవడానికి, క్యాన్సర్ నయం చేసుకోవడానికి పేషెంట్లు వేలాది సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చిన ప్రతి కీమోథెరపీ లేకుండా క్యాన్సర్ని ఏ స్టేజ్లో ఉన్నా కానీ మాకు నయమైపోతుందని ఇక్కడ ఉన్న రోగులు వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఒక్క క్యాన్సర్కే కాదు, నయం కాదన్న ఏ రోగానికైనా ఆయన దగ్గర మందుంది. చిన్న చిన్న సమస్యల నుంచి ప్రాణాంతక రోగాల వరకు ఈయన ఇచ్చే మందు ఒకే విధంగా ఉంటుంది, కానీ వాడే విధానం వేరుగా ఉంటుంది. అసలు నారాయణమూర్తి ఏం చేస్తున్నాడో తెలుసుకున్నామని బీబీసీ లాంటి అనేక దేశాలకు చెందిన ఛానల్స్ అనేక వార్తా కథనాలను ప్రసారం చేస్తాయి. కేవలం మందులు తయారు చేయడానికి 300 రూపాయలు మాత్రమే తీసుకుంటాడు నారాయణమూర్తి. రోగం చిన్నదైనా పెద్దదైనా 300 రూపాయలే ట్రీట్మెంట్ ఖర్చు. మా నాన్నగారికి లింఫోమియా ఉంది. సో దేర్ ఆఫ్టర్ లైక్ ఐ విల్ కమ్ టు నో, ఐ మీన్ వాట్సాప్ ద్వారా నాకు తెలిసింది లైక్ ఫ్రమ్ పాస్ట్ సమ్ ఇయర్స్ లైక్ నీర్ అబౌట్ 500 ఇయర్స్ దీస్ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ ఆయుర్వేద మెడిసిన్. సో ఐ థాట్ దట్ వై డోంట్ వై కెన్ ఐ టేక్ వన్ మోర్ ఛాన్స్ టు క్యూర్ హిమ్ బికాస్ సిన్స్ హీ ఇస్ 65 ఆఫ్ ఏజ్. 85 ఏళ్ల వయస్సులోనూ ఎంతో చలాకీగా ఆరోగ్యంగా ఉన్నారు నారాయణమూర్తి. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు మొత్తం ఈ సేవలోనే ఉంటారు. అడవిలోకి వెళ్లి చెట్ల వేర్లు, ఆకులు తీసుకుని వచ్చి మందులు తయారు చేస్తారు.
మూత్రపిండాల వ్యాధి, క్యాన్సర్ వ్యాధులతో పాటు నయం కాని అనేక రోగాలకు ఈయన దగ్గర ట్రీట్మెంట్ ఉందంటున్నారు పేషెంట్లు. ఆయన మాత్రం చిరునవ్వుతో అంతా ఈశ్వరేచ్ఛ అంటారు. మీడియాకు దూరంగా ఉంటారు నారాయణమూర్తి. ఈయన దినచర్య ఉదయం అడవిలోకి వెళ్లి మూలికలు సేకరించి మందులు తయారు చేయటం. దేవుడు తనను రోగులకు సేవ చేయడం కోసమే పుట్టించాడని చెబుతున్నాడు ఈ మిరాకిల్ మ్యాన్. ఇది ఇక్కడికి వచ్చే పేషెంట్లు, వాళ్ళ బంధువుల యొక్క ఎక్స్పీరియన్సెస్. ప్రతి ఒక్కరూ తమకి తెలిసిన వాళ్ళు, తమ పక్కింటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఈ మందు వాడి క్యూర్ పొందారు. కీమోథెరపీ చేయించుకోవాల్సిన కండిషన్ నుంచి వాళ్ళు వెనక్కి వచ్చి పూర్తి ఆరోగ్యంగా వాళ్ళు బయటపడి చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తున్నాయి. ఆపరేషన్ లేకుండా ఫోర్త్ స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా ఏ క్యాన్సర్ కైనా సరే ఈ మందు చక్కగా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పేషెంట్ల బంధువులు చెప్తున్నారు. కెమెరామెన్.